డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ 125 feet స్టాచ్యూని ఇక్కడ విజయవాడలో ఇన్స్టాల్ చేయడం జరిగింది స్వరాజ్ మైదానంలో. ఇది కేవలం ఒక స్టాచ్యూ మాత్రమే కాదు, ఇక్కడ ఒక స్మృతి వనం ఉంది, ఇక్కడ ఒక హిస్టారికల్ సెంటర్ ఉంది, ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ ఉంది, అబవ్ ఆల్ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ మొఘల్ థీమ్తో ఒక వండర్ఫుల్ గార్డెన్ ఉంది, ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది, అండ్ అలాగే ఒక మినీ థియేటర్ ఉంది. ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్కళ్ళు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయినటువంటి ఈ పర్టికులర్ 18 acres ఆఫ్ స్పేస్ స్వరాజ్ మైదానంలో, విజయవాడ హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్లేస్ని జనవరి 20th నుంచి పబ్లిక్ అందరూ కూడా లోపలికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరి ఇంత గొప్పగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి ఏముందో లోపలికి వెళ్తూ మాతో పాటు మీరు కూడా తెలుసుకునే పనిచేద్దాం, పదండి. ఈ పర్టిక్యులర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడి నుంచి అయితే ఉంటుందని ఇందాక మనం మాట్లాడుకున్నాము, 100 feet పైల్స్, దాని తర్వాత 85 feet స్టోన్ ఫుటింగ్స్, దానిపైన ఒక 4 feet పెడెస్ట్రియన్ అని మాట్లాడుకున్నాం, అండ్ అక్కడి నుంచి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. బేసికల్గా ఈ స్టాచ్యూని డిజైన్ చేసిన వాళ్ళు ఢిల్లీలో గుర్గావ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మథురామ్ ఆర్ట్స్ వాళ్ళు అన్నమాట. ఈ స్టాచ్యూని ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు 25 feet హైట్లో తయారు చేశారు, దాని తర్వాత 100 feet హైట్లో తయారు చేయడం జరిగింది, దాని తర్వాత 125 feet డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ టోటల్ స్టాచ్యూని డెవలప్ చేసింది ఢిల్లీ వాళ్లే కాదు, దీన్ని తయారు చేసిన వాళ్ళలో మన తెలుగు శిల్పి కూడా ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆ మథురామ్ ఆర్ట్స్కి సంబంధించిన మెయిన్ శిల్పి నరేష్ అనే వ్యక్తి అయితే, ఇక్కడ మన తెలుగు శిల్పి అయినటువంటి బొమ్మలూరు ప్రాంతానికి చెందినటువంటి శివప్రసాద్ అనే వ్యక్తి కూడా ఆయన ఆర్టిస్టిక్ స్కిల్స్ యూజ్ చేసి ఈ స్టాచ్యూని డెవలప్ చేసిన దాంట్లో ఉండడం జరుగుతుంది. సో మనము స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి రెండు అద్భుతాలు ఉంటాయి. ఒకటి టువర్డ్స్ మై రైట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన లైఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట, దాన్ని చైత్య అంటారు. అండ్ టువర్డ్స్ మై లెఫ్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మినీ థియేటర్ ఉంటుంది, దాని పేరు విహార అంటారు. ఒక్కొక్క దాని గురించి లోపలికి వెళ్తూ క్లియర్గా మాట్లాడుకుందాం, పదండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి మినిట్ టు మినిట్ ఈ అద్భుతాన్ని ఆస్వాదించాలి, ఒట్టి ఆస్వాదించడమే కాదు బోలెడంతా మోటివేట్ అవ్వాలి. ఎస్, దట్ ఈస్ ది కోర్ కాన్సెప్ట్. అందుకనే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్తో పాటు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే నిలబడి మాట్లాడుతున్నానో ఇదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎక్స్పీరియన్స్ సెంటర్ చైత్య అంటారన్నమాట. అంటే ఇక్కడ ఆయన జీవితంలో ఓవరాల్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ పైలప్ చేస్తూ మ్యూజియం అంటే ప్రాబబుల్ ఒక చిన్న మాట అవుతుందేమో, ఎందుకంటే మ్యూజియంలో యూజువల్గా మనకి యాంటిక్ ఐటమ్స్, యాంటిక్ థింగ్స్, రాజులు అప్పట్లో ఎలాంటివి వాడేవారు ఇలాంటివన్నీ యాంటిక్ ఐటమ్స్ కలెక్షన్ మాత్రమే అని అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూసే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మాన్యుమెంట్ ఈ పర్టిక్యులర్ మ్యూజియంకి సంబంధించి అది 100% ఎక్స్పీరియన్స్ అయ్యి తీరుతారు అంబేద్కర్ గారి లైఫ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మానిక్యూన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మహత్ సత్యాగ్రహ టైంలో చావ్దార్ నదికి సంబంధించి, బ్యాక్వర్డ్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఇక్కడ మంచినీళ్ళు తాగకూడదు అంటూ అప్పట్లో బోలెడన్ని రూల్స్ని ఆక్షేపించేవారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు వాటన్నిటిని తుడిపేస్తూ ఫస్ట్ ఆయనే వెళ్ళి ఆ సత్యాగ్రహాన్ని ఆపుతూ మంచినీళ్ళు తాగడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ ఎవరైనా దాహం వేస్తే, దప్పికగా ఉంటే గొంతు తడి తడుచుకోవడానికి నీళ్లు తాగొచ్చు అనుకుంటూ ఒక సింబల్ ఇస్తారు. ఇలా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఆయన లైఫ్కి సంబంధించినటువంటి బోలెడన్ని మూమెంట్స్, బోలెడన్ని ఫైట్స్, బోలెడన్ని స్ట్రగుల్స్, అసలు ఆయన ఆలోచన ఎలా ఉంది, ఆయన థింకింగ్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి డిపిక్ట్ చేస్తూ ఇక్కడ ఈ మ్యూజియంలో ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి, ఎవ్రీ పర్సన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన లైఫ్ హిస్టరీని తెలుసుకోవడంతో పాటు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది, సోషల్ ఈక్వాలిటీ కోసం, సోషల్ జస్టిస్ కోసం ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, రిలీజియన్కి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, అందరూ సమానమే అంటూ ఏ రకంగా చెప్పొచ్చారు, ఇలాంటి ఐడియాలజీస్ అన్నీ ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియడంతో పాటు 100% ఇప్పటి వరకు మనం ఏదన్నా కరెక్ట్గా ఆలోచించకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సొసైటీకి సంబంధించి, ఇది రైట్ విధానం కాదు, ఆయనలా ఆలోచించాలి, అప్పట్లో ఆయన ఆలోచించిన విధానాన్ని ఇప్పుడు మనం ఎక్కడెక్కడ అమలు పరచలేకపోతున్నాం, ఇప్పుడు మనం ఇంకా ఏం చేస్తే మన సమాజం బాగుంటుంది అన్న ఆలోచన
ఆలోచన కనుక వచ్చినట్లయితే 100% ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టిన ఏదైతే మెయిన్ ఉద్దేశం ఉంటుందో అది సార్థకం అవుతుంది అని అయితే చెప్పచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ జస్టిస్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి సంబంధించి స్టాచ్యూ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీకి విజిట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది. అంబేద్కర్ గారి చైత్య లైఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని విజిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనున్నది విహార. అంటే చూడబోతే నేను ఇది విహారా అని చెప్పకపోతే ప్రాబబ్లీ ఏ మల్టీప్లెక్స్ థియేటర్లోనో ఉన్నాను అన్న ఇంప్రెషన్ రావచ్చు. కానీ ఈ పర్టిక్యులర్ థియేటర్ ఏదైతే ఉందో మినీ థియేటర్ అన్నమాట, ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ విహారా. ఇది ఎందుకు స్టార్ట్ చేశారో మనం తెలుసుకోవాలి, రాదర్ దానికి టెక్నికాలిటీస్ కన్నా అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారో కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్గా ఆ పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ సొసైటీని రీఫార్మ్ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో అలాంటి గొప్ప వ్యక్తులకి సంబంధించిన వీడియోస్ కానీ డాక్యుమెంటరీస్ కానీ, సమ్ వీడియోస్ విచ్ హ్యావ్ సోషల్ ఇంపార్టెన్స్, సమ్ వీడియోస్ విచ్ హ్యావ్ కల్చరల్ ఇంపార్టెన్స్, ఇలాంటి వీడియోస్ ప్లే చేయడానికి ఇక్కడ విహారా అనే మినీ థియేటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అంబేద్కర్ గారి మీద ఒక రెస్పెక్ట్తో బయటకు వెళ్తే అప్పుడు ఈ పర్టికులర్ యొక్క థియేటర్ ఫుల్ఫిల్ అవుతుంది, ఆ యొక్క అంబిషన్ ఫుల్ఫిల్ అవుతుంది అన్నది అర్థమవుతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు మనతో. హలో మేడం, గుడ్ టు సీ యూ. ఇట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ విచ్ హెస్ బిన్ ఇప్పుడు మేము చూడగలుగుతున్నాం. మేడం, అసలు ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్టార్ట్ చేయాలి, ఇంత ఘనంగా దీన్ని డెవలప్ చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, అది అర్థమైంది. బట్ స్టిల్ దాన్ని ఇలాగ కార్యరూపం దాల్చడానికి వి హవ్ బిన్ సీయింగ్ సో మచ్ అండ్ సో మచ్ అండ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎలా అనిపిస్తుంది మేడం ఆల్ ది హార్డ్ వర్క్? So it's really been a very fulfilling experience for me. I was brought into this project by the Honorable CM around 9 months ago. So at that point of time, they just gave me a very barren kind of ground, 18 acres. And then they just gave me these plans and said, execute them. But I became so passionate about the project, I decided to make it like one of the best projects in the state and probably in the country, as far as Dr. Babasaheb Ambedkar's memorial goes. So we actually changed several things in the project as we went along. Initially mano ee statue kinda it was just like barren halls anamata, koncham decoration cheddam ani anukunnam. Then we thought, why waste this space? Why just show Baba Saheb Ambedkar statue? It has to be something more. So our something more lo what we decided is, we will make it a thing wherein people learn about Baba Saheb Ambedkar. Who is he? Where did he come from? What is his contribution? People are bound to forget. As time goes by, people forget things. But we wanted to keep his memories alive. So that's why we started this museum, which we call an experience center. We started this little mini theater where we thought we'll show things of relevance to social reform, Baba Saheb Ambedkar, and also different things pertaining to social reform, pertaining to nationalism, pertaining to movements which have made an impact on society. So that was the whole concept of this project. యాక్చువల్గా మేడం, ఇంత పెద్ద యూనిట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట నుంచి వస్తున్నప్పుడు ఏముంటుంది ఏముంటుంది లోపలికి వెళ్ళాక ఏంటి అని చూసే ఆతృత జనాల్లో ఉంటుంది. వన్స్ దే స్టెప్ ఇన్, మీరు అన్నట్టు చాలా నాలెడ్జ్ తెలుసుకుంటారు, అంబేద్కర్ గారు ఎవరు ఏంటి అన్ని తెలుసుకుంటారు. అయితే మై డౌట్ ఇస్, ఇంత ఖర్చు పెట్టి కడుతున్నప్పుడు వుడ్ యూ లీవ్ దిస్ యాజ్, అంటే ఈ పర్టికులర్ ప్లేస్ ఒక కామన్ మ్యాన్ లోపలికి రావడానికి కమర్షియలైజ్ చేస్తారా దిస్ పాయింట్, ఆర్ వుడ్ ఇట్ బీ అ వెరీ వెరీ యునో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లానే దీన్ని ఉంచబోతున్నారా? సో సీ, వీ నీడ్ టు మెయింటైన్ దిస్ ప్లేస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద కామన్ మ్యాన్. 10 రూపాయలు అడల్ట్కి, 5 రూపాయలు చైల్డ్కి పెడతామండి. అబ్సల్యూట్లీ మినిమల్ ఫీజ్, ఎందుకంటే కొంత ఫిజికల్ డిసిప్లిన్ కూడా ఉండాలి కాబట్టి అబ్సల్యూట్లీ మినిమల్ ఫీజ్ పెడుతున్నాము. కన్వెన్షన్ సెంటర్కి వీ విల్ డిసైడ్ ద రేట్స్ లేటర్, బికాస్ అది పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి దానికి బుకింగ్ ఉండొచ్చు. యాజ్ అండ్ వీన్ వీ ఓపెన్ ఇట్ విల్ టేక్ మీ అదర్ కపుల్ ఆఫ్ మంత్స్. సో దానికి ఉంటుంది. క్యాంటీన్ ఆల్సో వీ విల్ కమర్షియలైజ్, డెఫినెట్లీ కొంత రెవెన్యూ దాని నుంచి కూడా వస్తుంది. బట్ పబ్లిక్ని మాత్రం ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాత్రం మాకు లేదండి. జనరల్ పబ్లిక్ 10 రూపీస్, 5 రూపీస్ ఐ థింక్ ఇస్ వెల్ విదిన్ ద రీచ్ ఆఫ్ ద కామన్ మ్యాన్ టుడే. సో అంతవరకే మేము ప్రస్తుతానికి వీ విల్ బి కలెక్టింగ్ టికెట్ ఫీ. ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ద స్టాచ్యూ విల్ బి టికెటెడ్, బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద స్టాచ్యూ అంటే ఫౌంటైన్కి అవతల వైపు మాత్రం ఇట్ విల్ బి ఫ్రీ ఫర్ ద మార్నింగ్ వాకర్స్ అండి. వచ్చి వాక్ చేయొచ్చు, ఆ క్యాంటీన్ ఆఫర్ చేసే ఫెసిలిటీస్ని తినొచ్చు, హోప్ హెల్దీ ఫుడ్.
but they can eat that. And they can walk around, they can sit on the benches, they can interact with each other. It'll be a lovely lung space for Vijayawada. So basically, here we have an experience center, then there is a mini theater, a convention center, fountains. So what are the facilities in this particular area? So now we put maximum into this area. We won't be adding anything here. But we want to do lots more such projects in future. Here we have filled up the place. Now we can't put anything else into it. 18 acres, completely utilized. Optimum utilization. But the idea was not mine and the I inherited the project because CM sir entrusted the project to me 9 months ago. So I chepparu nu em chestao telidamma, you have to make it the state of the art. So my request of the public of Vijayawada, whoever is visiting this, please keep it the way it is. Kontha discipline maintain cheyalandi. So whenever we do anything, initially we have a lot of opposition, lot of criticism, but ultimately we'll win all the accolades. The state will win. వండర్ఫుల్. పర్టికులర్గా మనకి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అందించారు మేడం? సో సార్ యూస్ టు రివ్యూ అస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫోర్ట్ నైట్ అండ్ హీస్ అ పర్సన్ విత్ వెరీ గుడ్ టేస్ట్. ఐమ్ నాట్ సేయింగ్ ఇట్ బికాస్ హీస్ అ సీఎం. సో హీల్ కీప్ ఆన్ కరెక్టింగ్, యూనో ఐ ట్రై టు పుట్ ఫార్ సమ్ ఐడియాస్. హీల్ సే నో నో నో, ఐ వాంటెడ్ టు బి డన్ లైక్ దిస్. సో ది అదర్ డే వెన్ ఐ మెట్ హిమ్, వాట్ హీ టోల్డ్ మీ ఇస్ ఈ రోడ్ మీద ఈ తోపుడు బళ్ళు అవి పెట్టకుండా do some classy shopping area on the left side and the right side of this entire Swaraj Maidan. Some classy shops so people can go and, you know, minimum avasaralu untayandi. Sometimes mementos konukochu. Ade kaakunda they may want to buy some gifts and stuff like that. Maybe some eateries, maybe some things they would like to take away. So avi plan chesi, he said they have to be very classy looking shops. ఆగ్రాకి తాజ్మహల్, ఆంధ్రాకి విజయవాడకి అంబేద్కర్ గారి స్టాచ్యూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ అందరూ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడం కాకుండా దెర్ ఇస్ స్టిల్ మోర్ కమింగ్ అప్. ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మేడం, విషింగ్ యూ హార్ట్ ఫుల్లీ గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక అద్భుతమైన, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి మనం ఇది చూసాము అది చూసాము అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఫారినర్స్ అంటే గ్లోబల్ వైడ్ ట్రావెల్ ఎవరైతే ఉంటారో, టూరిస్ట్ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడకు వచ్చి విజయవాడలో కూడా ఒక క్లాసిక్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాము. ఎక్కడెక్కడి నుంచో వీకెండ్స్ వచ్చాయి అని అంటే విజయవాడ వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని చూసి అక్కడ షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఒక 2 డేస్ ఎంజాయ్ చేసి వచ్చాము అన్న ఒక మంచి ఫీల్ని అయితే ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసి తీరుతారు అన్నట్టుగా అనిపిస్తుంది. థమ్స్ అప్, హ్యాండ్స్ ఆన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే అంత ఈజీ కాదు. అంత పెద్ద విగ్రహాన్ని కట్టి ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ మళ్ళీ దాన్ని కంప్లీట్గా ఇన్స్టాల్ చేయాలి అని అంటే సామాన్యమైన విషయం కాదు. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అసలు టోటల్గా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇంత హైట్లో ఇలా ఇన్స్టాల్ చేయాలి అని అంటే మనకి అత్యున్నత ప్రమాణాలు వాడినటువంటి స్టీలు అండ్ దాని తర్వాత బ్రాంజ్ కాన్సీ అన్ని వాడడం జరిగింది. టోటల్గా స్టీల్కి సంబంధించి, అంటే ఎవరో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ స్టీల్ కాదు, చాలా స్టాండర్డ్స్ అనమాట, చాలా మంచి క్వాలిటీ స్టీల్, అది కూడా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ చేయబడిన స్టీల్ని టోటల్గా మనకి 390 టన్స్ ఆఫ్ స్టీల్ని యూజ్ చేయడం జరిగింది. కట్ చేస్తే బ్రాంజ్ ఈ మెటీరియల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 120 టన్స్ని యూజ్ చేయడం జరిగింది. అంటే లోపల సాలిడ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టీల్, దాని మీద బ్రాంజ్ అనమాట. ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఆ చెయ్యి, పాయింట్అవుట్ చేసే ఈ చెయ్యి అండ్ వన్ లెగ్, ఇది నేను ఇందాక చెప్పినట్లుగా బొమ్మలూరు నుంచి మన శిల్పి శివప్రసాద్ తెలుగు వ్యక్తి ఆయన తయారు చేశారు అని మాట్లాడాం కాబట్టి అక్కడి నుంచి కూడా మెటీరియల్ యాడ్ అవ్వడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ ఉత్తర భారతదేశానికి సంబంధించిన మెటీరియల్ని మాత్రమే మనం ఇక్కడ ఫ్యాన్సీగా చెప్పుకోవడం కాదు, కానీ ఇక్కడ మన తెలుగువాడి కష్టం కూడా ఉంది. అందుకనే ప్రతి ఒక్క తెలుగువాడు సగర్వంగా ఫీల్ అయ్యే ఈ పర్టికులర్ స్టాచ్యూ రేపటి నుంచి మన రాష్ట్రానికి, మన జాతికి అంకితం జరగబోతోంది. లోకంలో అద్భుతము, ఇంజనీరింగ్ కి సంబంధించి ఒక మార్వెల్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఏదో కబుర్లు చెప్పడం కాదు, ఎగ్జాక్ట్ గా వాట్ వి మీన్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్, లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకున్నాము విహార ఉంటుందని, చైత్య ఉంటుందని ఇలా మాట్లాడుకున్నాం, కానీ అసలు ఆ బిల్డింగ్ని ఏ కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు అని తెలుసుకోవడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. దాన్నే కాలచక్ర మహామండపము అని అంటారు. ఇది బేసికల్గా
ఈజిప్షియన్ ట్రెడిషన్ ప్రకారం వస్తున్న పిరమిడ్ స్ట్రక్చర్ లానో, మెక్సికన్ స్ట్రక్చర్ మాయన్ కన్స్ట్రక్షన్స్ అని అంటారు ఆ టైప్లోనో, లేకపోతే బుద్ధిజంని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్న ట్రెడిషనల్ బిల్డింగో కాదు. ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ ఆల్ త్రీ కల్చర్స్. ఈజిప్షియన్ పిరమిడ్ స్టైల్లో ఉంటుంది, మెక్సికన్ మాయన్ స్టైల్లో ఉంటుంది, ఇన్ఫ్యూజ్డ్ విత్ ఇండియన్ బుద్ధిజం కూడా చాలా బాగుంటుంది అనమాట. అలానే ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆల్సో ఈక్వల్. బీట్ అన్ ఈజిప్షియన్, బీట్ అ మెక్సికన్, బీట్ అన్ ఇండియన్, ఎవరైనా సరే సమానమే. అంటే దిస్ స్టాచ్యూ రిఫ్లెక్ట్స్ గ్లోబలిజం, దిస్ స్టాచ్యూ రిఫ్లెక్ట్స్ ది గ్లోబల్ ఇంపాక్ట్ ఆల్ అరౌండ్ అండ్ స్ప్రెడ్స్ ది ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అంటారు కదా, అది రిఫ్లెక్ట్ చేస్తూ మూడు ట్రెడిషన్స్ని, మూడు కల్చర్స్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందుకనే దీన్ని కాలచక్ర మహామండపం అని అంటారు. కేపీసీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వాసుదేవరావు గారు ఆయన్ని ఈ రకంగా పరిచయం చేయడం కన్నా, ఏదైతే ఇవాళ మనం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని మాట్లాడుతున్నామో, ఈ 18 ఎకరాలు ఇంత బ్యూటిఫుల్గా బయటకు రిఫ్లెక్ట్ అయ్యేలా రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి కాంట్రాక్టర్ వాసుదేవరావు గారితో మనం మాట్లాడదాం ఇప్పుడు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాం మేడం. మీరు ఎలా ఎలా అనిపిస్తోంది నార్మల్ ఒక బ్యారన్ ల్యాండ్, ఖాళీ స్థలాన్ని ఈరోజు ఇంత అద్భుతమైన ఒక ప్రాజెక్ట్గా డివైస్ చేసినప్పుడు ఏంటి ఫీలింగ్? మేడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మాకు వచ్చినందుకు గాను, అంటే నా ఎక్స్పీరియన్స్లో 37 ఇయర్స్ తర్వాత ఇంత మంచి ప్రాజెక్టు, ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మీరు చెప్పాలంటే ఏమేమి చెప్తారు సార్? అంటే ఈ రాయి ఇక్కడి నుంచి తెప్పించాము, ఈ ఫౌంటైన్ ఇక్కడి నుంచి చేసాము, ఈ థియేటర్ ఇంత గొప్పది, అలా ఉంటుంది కదా సార్? మేడం ఈ దానికి కావలసిన శాండ్ స్టోన్ అంతా రాజస్థాన్ బన్సిపుర పహాడ్ అనే ఊరి నుంచి, అంటే మనకు దాదాపు 2,300 కిలోమీటర్ల నుంచి వచ్చింది. దీనికి కావలసిన అక్కడ ఆర్నమెంట్స్ అంటే ఏదైతే మనం ఈ వర్కులు చేస్తున్నామో, దాదాపు 28 ఫ్యాక్టరీలు అక్కడనే తయారు చేసి, మోల్డింగ్స్ తయారు చేసి ఇక్కడికి తెచ్చాము. దానికంటే అక్కడి నుంచి 200 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉండే ఫ్యాక్టరీలన్నీ అక్కడ లీజ్ మాదిరి తీసుకొని అక్కడి నుంచి తయారు చేసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి స్టోన్ తయారైపోయిన తర్వాత ఒక్కొక్క ట్రక్ వచ్చేదానికి 7 నుంచి 10 రోజులు పట్టిందనమాట. మనకి ఇప్పటివరకు దాదాపు 80 ట్రక్కులు, అంటే ఒక్కొక్కటి ఈచ్ 40 టన్స్ వస్తాయి, అంటే 80 ట్రక్కులు ఇక్కడికి వచ్చాయి. మేడం ఇక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటైన్ అని సెంటర్లో మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చి మన ఇండియాలో ఎక్కడా లేదు, ఒక ప్లేస్లో చిన్నది, 1/4 టైం ఈ టైప్ లక్నో ఆర్ పాట్నాలో ఉంది అని చెప్పారు ఆర్కిటెక్ట్. దాన్నే డిజైన్గా తీసుకొని వచ్చి పెద్దదిగా చేయడం జరిగింది. అందులో మనం 18 ఎకరాల్లో చేస్తున్నాము. చాలామంది ఏంటంటే హైదరాబాద్ కంపారిజన్ చేస్తున్నారు. హైదరాబాద్లో 150 క్రోర్స్ అనేది కరెక్టే, అది కూడా మేమే కట్టాము. దానికంటే 3 టైమ్స్ పెద్దది, 3 టైమ్స్ బిల్డింగ్ పెద్దది. అక్కడ 42 అడుగులు పెడస్టల్ మాత్రమే ఉంది, ఇక్కడ 82 అడుగులు పెడస్టల్ చేశాము. దానిపైన 125 ఫీట్ వచ్చింది. ఇక్కడ వెదర్ రిపోర్ట్ కానీ, గాలికి కానీ డిజైన్ చేయడంలో కూడా చాలా క్వాంటిటీస్ పెరిగినాయి. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ద ల్యాండ్స్కేపింగ్ హియర్? యాక్చువల్లీ మేడం వి ఆర్ ట్రిబ్యూటింగ్ ద డాక్టర్ అంబేద్కర్స్ విసెస్ దిస్ వన్ అండ్ ఐ క్రియేటెడ్ మెనీ మోనుమెంట్స్ అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్స్. ఆఫ్టర్ దాట్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్. మీరు ఎక్కడెక్కడ ఇలాంటి పెద్ద పెద్ద స్టాచ్యూ ప్రాజెక్ట్స్? సో వాట్ ఆర్ యువర్ ప్రయర్ ప్రాజెక్ట్స్? ప్రయర్ ప్రాజెక్ట్ ఇండియా మే జో హై నా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కా ప్రాజెక్ట్ హమ్నే 4 ప్రాజెక్ట్ బనాయా హై. ఉస్కే బాద్ మే హమ్కో యే అపార్చునిటీ మిలా కి జో వరల్డ్ మే ఫస్ట్ బిగ్గెస్ట్ స్టాచ్యూ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరల్డ్ మే బిగ్గెస్ట్ స్టాచ్యూ హై, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హై, ఆర్ జో ఇండియా మే వరల్డ్ మే హై నా సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ బోల్ సక్తా హై కి ఇత్నా బడా స్టాచ్యూ ఇండియా మే హమ్ ఫస్ట్ టైమ్ దేఖ్ రహే హై. తో హమ్కో అపార్చునిటీ మిలా కి హమ్ 4 డేస్ మే 52 1 lakh plant aap bol sakte hai ki jitne bhi aapko colorful plant dikh raha hai na, 4 states se laya hai hum. Ooty se laya hai, Pune se laya hai, Bangalore se laya hai, aur Vijayawada se laya hai, apna Kadiyam se laya hai. Jo ye jo hai na protocol hai ki logon ko apna jo statue ko tribute diya hai ki 100+ varieties laya hai ki phool kya hote hai, paan kya hote hai, podhe kya hota hai, oxygen kya hota hai. To ye statue ke samne humko opportunity mila hai yahan par Vasu sir aur commissioner sir ne humko idhar 2-4 din mein challenge aapne worldwide kiya. Ye total area mein approximately 1 lakh plants hai, 1 lakh flowering plants hai, flowering plant hai. Aap bolte to poinsettia, calanchu, guzbanias, calla lily jo nahi dekhe hai na, imported plant laya ki logon ko hamare India mein bhi itna opportunity hai na, idhar aake dekhe. Abhi boliye statue of unity mein bahut sara plants hai ya statue of social justice mein bahut sara plants hai? बहुत सारा प्लांट दोनों में है, उससे ज्यादा जो है ना यहाँ पर ज्यादा कहाँ है, यहाँ पर दिख रहे कि हम रातों रात में बहुत सारे प्लांट लगाए मैडम. उसी विषय पर भी विजयवाड़ा टॉप रखते हैं ना? यस मैडम, 100%.
ఇదే మ్యూజికల్ ఫౌంటైన్ ఉన్న ప్లేస్. మ్యూజికల్ ఫౌంటైన్ అన్న వెంటనే విజయవాడ పబ్లిక్కి చిన్నప్పుడు రాజీవ్ గాంధీ పార్క్లో వచ్చే మ్యూజికల్ ఫౌంటైన్ టక్కన స్ట్రైక్ అవుతుంది. కానీ ఈ మ్యూజికల్ ఫౌంటైన్ హ్యాస్ సో మచ్ అండ్ సో మచ్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. రామ్గఢ్ అనే ప్రాంతంలో దీనికంటే 4 రెట్ల చిన్నదిగా సేమ్ అక్కడ లోటస్ పెటల్స్ మధ్యలోంచి వచ్చే మ్యూజికల్ ఫౌంటైన్ ఉండేది ఆ ప్రాంతంలో. కానీ ఇక్కడ దానికంటే అంటే దేశం మొత్తంలోనే లక్నోలో రామ్గఢ్ అనే ప్రాంతంలో ఉండే ఆ మ్యూజికల్ ఫౌంటైన్కి 4 రెట్లు పెద్దగా ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అడుగు ఇక్కడ పెట్టడమే ఆలస్యం, ప్రతి ఒక్కటి ఒక అద్భుతమే, ప్రతి ఒక్కటి ఒక ఆణిముత్యమే, ప్రతి ఒక్కటి చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన అంశమే. జనవరి 20 నుంచి పబ్లిక్కి ఇది ఓపెన్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వాళ్ళు ఎటో ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద నేషన్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడికి వచ్చి ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి తీరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కెమెరా పర్సన్ బాలు అండ్ శివాతో కలిసి దీప్తి, సాక్షి టీవీ విజయవాడ.